సార్ ఏం సార్, మొన్న పబ్లో బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ పై దాడి జరిగిందంట. ఒక ఎమ్మెల్యే సోదరుడితో గొడవ పెట్టుకున్నాడు, అసలు వాస్తవం ఏం జరుగుతుంది? ఇప్పుడు వాస్తవం ఏం జరుగుతుందంటే మనకు మీడియా పరంగా వచ్చినవే తప్ప మనకు పెద్దగా ఏం లేదు. అంటే ఇప్పుడు పబ్బులు వాటిల్లో గొడవ జరిగింది అంటే తాగిన మైకంలోనో లేకపోతే అక్కడ కూడా ఉంటుంది ఈగోల ఇష్యూస్ ఇవన్నీను, లేదు అతనితో పాటు ఉన్న అమ్మాయిని ఏడిపించడం ఇలాంటివి ఉంటాయి సాధారణంగా. అలాంటిది ఏదో జరిగింది, కాకపోతే మనకు బయట వచ్చిన విజువల్స్ ఏంటంటే అతన్ని దారుణంగా కొడుతున్నారు. లేదు బారుల్లో పబ్బుల్లో జరిగే గొడవల సంగతి మనకు తెలిసిందే, ఒకటి తాగిన మైకంలో ఉన్నా జరగాలి, లేదు వాళ్ళతో పాటు ఉన్న అమ్మాయిలను ఏమన్నా అంటే అన్నా జరగాలి, లేదు చిన్న చిన్న ఈగో క్లాష్లు, మనకెందుకు సర్వ్ చేశాడు, మేము ముందు ఆర్డర్ ఇచ్చాం కదా, ఇలాంటివి ఉంటాయి. కాకపోతే బయట వచ్చిన విజువల్స్ లిటరల్గా అతన్ని తల మీదే బాటిల్ పగలు కొడుతున్నట్లు, అతను అంతమంది కలిపి ఒకరి మీద దాడి చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఖచ్చితంగా దాడి ఎవరి మీద జరిగినా అది అన్యాయం అనే అనాలి మనం. ఎస్పెషలీ ఎలాంటి సిచ్యువేషన్లో జరిగినా కూడా అంత దారుణంగా కొట్టడం అనేది ఎవరు ఏ సభ్య సమాజం అయితే అంగీకరించదు. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ సిప్లిగంజ్ వైపే నా సానుభూతి ఉంటుంది. తను కోలుకున్నాడని కేవలం కొంతసేపే హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందని విన్నాను. కోలుకున్న తర్వాత అతను బహుశా పోలీస్ రిపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. ఎంత ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా వాళ్ళ బంధువులైనా కూడా వాళ్ళు చట్టానికి ఏమీ అతీతం కాదు కదా, చేసింది మంచి పని కాదు, చట్టానికి వ్యతిరేకమైనటువంటి పని. కాబట్టి ఖచ్చితంగా ఒక భౌతిక దాడిని మనందరం ఖండించాలి, ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందని కోరుకోవాలి. అంటే రాహుల్ బిగ్ బాస్ హౌస్లో చాలా కూల్గా నెమ్మదిగా ఉంటాడు అనేటువంటి విజువల్స్ చూసాం, ఎందుకంటే అతను పార్టిసిపేట్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫైనల్ విన్నర్ అయ్యాడు. కానీ ఒక్కసారికి పబ్బులు అంత ఆవేశంగా ఉండడం అనేది, అంటే ఇప్పుడు మనిషి అన్నవాడు ఒకే ఎమోషన్స్లో మొత్తం జీవితంలో ఉండడు కదా, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటో, వాళ్ళు ఏమన్నారో, ఇతను ఎందుకు రియాక్ట్ అయ్యాడు, ఇవన్నీ మనకు తెలియని విషయాలు. అఫ్కోర్స్ అతను రియాక్ట్ అయ్యాడు, కానీ రియాక్ట్ అయ్యి ఎంత వైల్డ్గా ప్రవర్తించింది అతనైతే కాదుగా, వాళ్ళ మీద పడైతే కొట్టడానికి గట్రా వెళ్ళి ఉంటారు కదా. అక్కడ మాట పెరిగినప్పుడు కూడా ఒకవేళ ఇతనిదే తప్పైనా కూడా వాళ్ళు కొట్టడం పెద్ద పెద్ద తప్పు అంటాను. కాబట్టి చిన్న తప్పు పెద్ద తప్పు సరిపోయిందని మనం అనుకోకూడదు. ఎప్పుడైనా చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా వెళ్తే మనిషి నిజంగా భౌతికంగా గాయపరచడం అనేది ఎప్పుడూ మనం హర్షించదగ్గ విషయం అయితే కాదు. ఇతను మాట అన్నాడా మాట మీరాడా ఇవన్నీ కూడా తర్వాత విషయాలు. ఎంత మాట మీరినా ఎంత మాట తప్పినా ఎంత కోపోద్రేకాలను ప్రదర్శించినా కూడా అటువైపు ఉన్న వాళ్ళు దాడి చేశారు, ఇది పాశవికంగా దాడి చేశారు. లిటరల్గా బీరు బాటిళ్ళను నెత్తి మీద పగలగొట్టడాలు, ఆ నలుగురు ఐదు మంది చుట్టూ చేరి అతనితో లిటరల్గా చేతులు కాళ్ళు మీద వేసి కొట్టడాలు, ఇవన్నీ ఖచ్చితంగా మనం హర్షించేవి కాదు కదా. అతనిది తప్ప ముందు అతను తప్పు చేశాడా తర్వాత వీళ్ళు తప్పు చేశారా అనే లెక్క కన్నా జరిగిన దాడి పాశవికం అనేది మనం ముఖ్యంగా చూడాల్సినటువంటి విషయం. ఒక్క ఘటనతో మనిషి జీవితాన్ని లేదు ఒక షోతో మనిషి జీవితాన్ని డిసైడ్ చేయడం కూడా మనకు అంత భావ్యం కాదు. ఆల్మోస్ట్ అత్యాహత కేసు, కానీ అతను ఫస్ట్ మొదట్లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెనకడుగేశాడు, తర్వాత మళ్ళీ రాజకీయ ఒత్తిడి మరి ఏమనుకోండి మళ్ళీ స్టేషన్కి వెళ్ళి నెక్స్ట్ డే ఈవినింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. అంటే ఏంది దీని వెనక ఏదైనా జరిగి ఉంటుంది? అంటే ఖచ్చితంగా ఎవరికైనా దీన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి అనేది వాళ్ళ విచక్షణను బట్టి ఉంటుంది. ఇప్పుడు సర్లే ఈరోజు రాత్రి ఏదో జరిగిపోయింది, వాళ్ళు తాగున్నారు నేను తాగున్నాను అని బహుశా అనుకుని ఉండొచ్చు. అది యొక్క విపరీతమైన గాయాలు ఏమీ అవ్వలేదులే, నాకు ప్రాణాంతకమైనటువంటిది అయితే కాలేదు కాబట్టి వదిలేద్దామని అనుకుండొచ్చు. తర్వాత మీరు అన్నట్టు రాజకీయ ఒత్తిడులు ఉన్నాయా లేవా అనేది మనకు తెలియదు అతనికి తప్ప. కాబట్టి కనీసం ఒకవేళ అతను ఆ రోజు ఆలోచించాడా, నెక్స్ట్ డే వీళ్ళు రిపోర్ట్ ఇచ్చాడా, లేదు ఇంకా రిపోర్ట్ ఇద్దామని ఆలోచిస్తున్నాడా అనేవి మనకు కంజంక్చర్లో మనం ఆలోచించాలే తప్ప దాని మీద అతని మీద జడ్జిమెంటు అయితే నేను ఖచ్చితంగా తీసుకోదలుచుకోలేదు. చూద్దాం, ఒకవేళ అతను నిజంగా కేసు రిజిస్టర్ చేస్తే ప్రభుత్వం కానివ్వండి పోలీసులు కానివ్వండి దానికి తగ్గట్టు వ్యవహరించాలి. ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది కాబట్టి సుమోటోగా కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేయొచ్చు. కాబట్టి దర్యాప్తు చేసినా కూడా ఎవరో ఒకరు కేసు రిజిస్టర్ చేయిందే, ఎఫ్ఐఆర్కి అగెనిస్ట్గా కదా మనం ఎవరికైనా అరెస్టులు చేస్తామో దర్యాప్తు చేస్తామో. అది దర్యాప్తులో నేను కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేదు అని అతను చెప్పినప్పుడు ఖచ్చితంగా పోలీసులు కూడా పెద్దగా చేయగలిగేదేమీ ఉండదు. ఒకవేళ బార్ యజమాని కనుక రిపోర్ట్ చేస్తే అప్పుడు వేరే విధంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఆస్తి నష్టం జరిగిందా గలాబా జరిగిందా ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు రిపోర్ట్ ఇస్తారు ఎవరు రిపోర్ట్ ఇవ్వరు దాన్ని పోలీసులు ఎట్లా ముందుకు తీసుకెళ్తారు అనేది మనం వేచి చూడాల్సినటువంటి విషయాలు. ఈ ఘటన జరిగిన తర్వాత ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే సోదరుడు దాడి చేశారన్నారు, అప్పటి నుంచి కూడా అతను పరారులో ఉన్నాడు. ఖచ్చితంగా తప్పు చేసిన వాడు, అది విజువల్గా దొరికిన వాడు, పోలీసు రిపోర్ట్ ఇస్తే అరెస్ట్ చేయదగ్గవాడు, కాబట్టి అతను పరారీలో ఉండడం చాలా సహజం. ఒకవేళ పోలీసులు రిపోర్ట్ నిజంగా సీరియస్గా వెళ్ళి అతను వెతుకులాడితే అది పెద్ద కష్టం అయితే ఏం కాదు, దేశం విడిచైతే వెళ్ళిపోలేదు కదా. కాబట్టి కొన్నాళ్ళు ఏమవుతుందంటే విషయం కొంచెం చల్లబడితే మనం హాయిగా బయట రావచ్చు, లేదు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా చాలా ఆలోచనలు ఉంటాయి ఎవరికైనా సరే. తప్పు జరిగిందా నేరం జరిగిందా
అనేది మనకు నిర్ధారించాల్సినటువంటి విషయం. ఖచ్చితంగా విజువల్ పరంగా నేరం జరిగినట్లే కనపడుతుంది, భౌతిక దాడి. కాబట్టి వాళ్ళు జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు, ఎంత ఏది ఏమైనా కూడా చట్టం తన పని చేసుకోవడం అనేది సహజం. దానికోసం మనం వెయిట్ చేద్దాం. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత రాహుల్కి మంచి అవకాశాలు వస్తున్నాయి, ఇటు సింగర్గా కానివ్వండి లేదా సినిమాల్లో కానీ. ఈ ఘటనతో ఆయనకి ఏమైనా నెగిటివ్ పడే అవకాశం ఉంది? కాదు, ఇప్పుడు నెగిటివ్ పడడానికి ఏముంది, అతనేమి సినిమా ఇండస్ట్రీలో గొడవ పెట్టుకోలేదు కదా, ఏదో తనకు అవకాశం ఇచ్చిన వాళ్ళని ఏమీ కొట్టలేదు కదా. తను ఏదో బార్లో పబ్లో ఏదో తన సరదా కోసం వెళ్ళాడు, ఆ సరదాలో ఒక చిన్న తప్పు ఏదో జరిగింది, అది ఎవరి తరఫున జరిగినా దాడి ఇతని మీద జరిగింది. కాబట్టి దాని ప్రకారం మేము జడ్జ్ చేస్తాం, ఇతను అవకాశాలు తీసేస్తామంటే అతను సింగర్ కాబట్టి అవకాశాలు వస్తున్నాయి, పాపులర్ కాబట్టి అవకాశాలు వస్తున్నాయి. నిజంగా సింగర్గా ఏమీ తగ్గిపోలేదు కదా, పాపులారిటీ యాజకులు ఇంకొంచెం పెరిగిందేమో. కాబట్టి ఈ రెండూ కూడా అతని కెరీర్ పరంగా ఏమైనా ఇబ్బంది పడతాయని అయితే నేను నమ్మను. ఇలాంటి ఘటనల వల్ల హైదరాబాద్లో పబ్ కల్చర్ని బ్యాన్ చేయాలంటారా? అంటే ఒక్కగా చెదురుముదురు ఘటనలకి మొత్తం పబ్బుల్ని బ్యాన్ చేయాలి అనేది మరీ ఎక్కువ ఆశిస్తున్నాము. అఫ్కోర్స్ కంట్రోల్ ఉండాలి, అక్కడ అల్లర్లు జరగకుండా బౌన్సర్లు ఉంటారు, బహుశా వాళ్ళు బౌన్సర్లు ఉన్నారు కాబట్టి కొంత కంట్రోల్ చేయగలిగారేమో. సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఈ మధ్య సీసీటీవీలు కూడా పెడుతున్నారు నిఘా కోసం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త వహించాలి అనడం వరకు అందరం అంగీకరిస్తాం. కానీ ఏదో చిన్న ఘటన జరిగింది కదా, ఇప్పుడు రైలు ప్రమాదం జరిగింది కాబట్టి రైలు బ్యాన్ చేద్దాం, బస్సు ప్రమాదం జరిగింది కాబట్టి బస్సులు బ్యాన్ చేద్దాం అనేది చాలా రెడిక్యులస్ ప్రపోజిషన్ అవుతుంది. అఫ్కోర్స్ ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి, ఆ బార్కు సంబంధించిన వాళ్ళు, పబ్కు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ సెక్యూరిటీ మెజర్స్ వాళ్ళు తీసుకోవాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వరంగల్లో నిన్న ఒక ఆమె లారెన్స్ తమ్ముడు నన్ను మోసం చేశాడు అనేటువంటి కంప్లైంట్, నిజంగా సినిమాలు ఎలా యువతలను వాడుకొని వదిలేడు ఇలాంటివన్నీ ఉంటాయి? అంటే అది ఇండివిజువల్ విధానం ఉంటుందండి. ఎవరు అంటే సినిమాల్లో జరిగింది కాబట్టి అది మనం కొంచెం పబ్లిక్ డొమైన్లో మాట్లాడుకుంటాం, కానీ అన్ని రంగాల్లోనూ ఇలాంటి మోసాలు చాలా సహజమే అంటాను. ఆ మోసపోయేవాడు మోసం చేసేవాడు వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ బలహీనతలకు సంబంధించిన విషయమే తప్ప, సినిమా ఇండస్ట్రీ అంతా ఎలాగే ఉంది, లేకపోతే ఈ పరిశ్రమ ఇలాగే ఉంది, లేదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇలాగే ఉంది, ఈ కాల్ సెంటర్స్ ఇలాగే ఉన్నాయి అనే జనరలైజ్ స్టేట్మెంట్ మనం తీసుకోలేము. ఇండివిజువల్ కేసు, ఆ అమ్మాయి నమ్మి మోసపోయింది, నమ్మించి ఇతను మోసం చేశాడు, అది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి విషయం, ఇండస్ట్రీకి కాదు. మీ ఫ్రెండ్ పలాసా మూవీ వచ్చింది, ఎలా ఉందండి సినిమాపై మీ విశ్లేషణ? అంటే ఒక ప్రతి దశాబ్దానికి శతాబ్దానికి కొన్ని డిఫైనింగ్ ఫిల్మ్స్ ఉంటాయండి. ఇది నిజానికి గత 4-5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు అనుకుంటే, ఒకవైపు తమిళ్లోనూ మరోవైపు మరాఠీలోనూ కూడా దళితవాదం చాలా ప్రబలంగా వాయిస్ను వినిపిస్తున్నటువంటి తరుణం మనం చూస్తూ ఉన్నాం. తమిళంలో పారంజిత్ కానివ్వండి, వెట్రిమారన్ కానివ్వండి, అలాగే మరాఠీలో నాగరాజ్ మంజులి కానివ్వండి, సైరాటు, ఫ్యాండ్రీ లాంటి సినిమాలతో చాలా బలంగా దళితవాదాన్ని వినిపిస్తూ వచ్చారు. కానీ తెలుగు సినిమాలో మనం చాలా ఫ్యూడల్ భావజాలంతోనే ఉన్నాం. ఇంకా అధికార కులాలు మాత్రమే సినిమాలు తీస్తాయి, అధికార కులాల్లో వాళ్ళు మాత్రమే హీరోలుగా కొనసాగుతూ ఉంటారు. నరసింహారెడ్డో లేకపోతే సమరసింహారెడ్డో, నరసింహనాయుడో లేకపోతే ఇంద్రసేనారెడ్డో ఉంటారో తప్ప దళితుడు హీరో అవ్వడం అనేది అసలు ఇంపాసిబుల్ థింగ్. అలాంటి దళిత వాదం దృష్టిలో, అంటే దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని కానివ్వండి, దశాబ్దాలుగా దళితుల మీద జరుగుతున్న అన్యాయం కానివ్వండి, వీటిని ఒక వాయిస్ లాగా చెప్పినటువంటి సినిమా లేదు. ఇది మొట్టమొదటి దళితవాద సినిమా అవుతుంది తెలుగులో. మనం అక్కడ అసురుని తీస్తే బ్రహ్మాండంగా తీశారు అని మనం అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. పారంజిత్ కబాలి కానివ్వండి, కాలా కానివ్వండి, ఇలాంటి సినిమాలు మనకు ఎందుకు రాలేదు అనుకుంటూ ఉంటాం. అలాంటిది మనకు ఒక సినిమా వచ్చింది, దాంట్లో బ్యూటిఫుల్ డైలాగ్ ఒకటి అంటాడు హీరో, మన గొంతు వినిపించే వాళ్ళు ఒకరు కావాలి, మన గొంతు విషయాలు వినిపించాలంటే ఒక మనిషి కావాలి, ఆ మనిషి కావాలంటే మన భూమి కావాలి, ఆ భూమిని కాపాడుకోవాలంటాడు. సో ఇలా ఒక ఫిలాసాఫికల్ స్టేట్ ఆఫ్, అంటే అంబేద్కర్ భావజాలాన్ని ఎంత బలంగా చెప్తాడంటే, వాళ్ళు మన నుదుటి రాసిన రక్తప్రాతాలను మనం చెరిపేసుకునేది కేవలం చదువు ద్వారా మాత్రమే అని చెప్పే బలమైన సందేశం ఉన్నటువంటి సినిమా ఇది. సో కాబట్టి ఇది నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చిన సినిమా. అలాగని కేవలం భావజాల పరంగా నచ్చింది కాబట్టి నచ్చిందని చెప్పట్లేదు, కేవలం సాంకేతికంగా కానివ్వండి, రచనాపరంగా కానివ్వండి, కరుణకుమార్ చేసినటువంటి సాహసం, అంటే డెబ్యూ సినిమాతో ఎవరు ఇంత బలమైన సబ్జెక్ట్ తీసుకోరు, ఆ బలమైన సబ్జెక్ట్ని కన్విన్సింగ్గా చెప్పడం, అంటే బ్యాలెన్స్ కోల్పోకుండా ఏదో ద్వేషాలని రగిలించేలాగానో లేకపోతే ఏదో నినాదాలను చేసే విధంగానో కాకుండా అందరూ ఆలోచించేలాగా, అందరూ అంగీకరించేలాగా చెప్పడం అనేది కరుణకుమార్ యొక్క స్పెషాలిటీ. అది ఈ సినిమాలో మనకు అత్యంతం కనపడుతుంది. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మెమరీ, అంటే ఒక బలమైన ప్రశ్నని కానీ ఒక బలమైన అనుభవాన్ని కానీ మనం దరి చేర్చుకొని
థియేటర్ నుంచి బయటకు వెళ్తాం. అందరి పర్ఫార్మెన్స్ కానివ్వండి. రక్షిత్ నిజానికి 4 వయసుల్లో 78 నుంచి 2018 వరకు జరిగే కథలో 4 రకాల వేరియేషన్స్ ఉంటాయి. అలాగే రఘు కుంచ గారు చేసింది కానివ్వండి, తిరువీరు చేసినటువంటి పాత్ర కానివ్వండి, జనా గారు చేసినటువంటి, జనార్దన్ గారు చేసినటువంటి పెద్ద షావుకారు పాత్ర కానివ్వండి, ఇవన్నీ కూడా వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి పాత్రలు. ఇది ఒక అద్భుతమైన సినిమా, అందరూ చూడాల్సిన సినిమా అని చెప్తాను. ఈ 4 వెర్షన్స్ ఉంటే దాన్ని మన తెలుగు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అంటే ఖచ్చితంగా అండి. అంటే తెలుగు ప్రజలు ఎవాల్వ్ అయ్యారు, తెలుగు సినిమా ఇండస్ట్రీయే వెనకబడింది. ఇప్పుడు కొత్త కొత్త రకమైన సినిమాలు, కొత్త కొత్త నెరేటివ్లు చూస్తున్న తెలుగు సినిమాకి ఎంత వైవిధ్యాన్ని మనం అందిస్తే అంత బాగుంటుంది. ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది, రివ్యూస్ అన్నీ అప్రిషియేట్ చేస్తున్నాయి, ఈరోజు కలెక్షన్లు పెరుగుతున్నాయి. మొన్న రిలీజ్ అయిన సినిమాల్లో ఇదే మొట్టమొదటి సినిమాగా ఉంది కలెక్షన్ల పరంగా కూడా. సో కాబట్టి ఖచ్చితంగా ఒక దళితవాద సినిమా అయినా సరే నాన్ దళిత్స్ కూడా అప్రిషియేట్ చేసేంత ఏస్థెటిక్ సెన్స్ అంటే సినిమాటిక్ బ్రిలియన్స్ అండి ఏదైతే అంటాం మనం, రచన పరంగా కానివ్వండి, సినిమాటోగ్రఫీ పరంగా కానివ్వండి, రఘు కుంచే చేసిన మ్యూజిక్, జానపదాల్లోంచి తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆద్యంతం మనల్ని సీట్లో కూర్చోబెట్టే సినిమా అవుతుంది. కాబట్టి అది ఇంపార్టెంట్ అంటాను. అలా కూర్చోబెట్టిన తర్వాత నువ్వు సందేశాన్ని కూడా ఏదో స్లోగనీరింగ్ లాగా కాకుండా నర్మగర్భంగా చెప్పడం, దాన్ని అందరూ మెచ్చుకునేలాగా అప్రిషియేట్ చేసేలాగా చెప్పడం అనేది ఈ సినిమా స్పెషాలిటీ. కాబట్టి డోంట్ మిస్ ఇట్ అని చెప్తాను. అంటే ఈ సినిమా కథ నచ్చడం వల్లేనా చాలా రోజుల తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నిర్మాణం వచ్చింది? ఖచ్చితంగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నేను చేసిన అన్ని సినిమాల్లో కన్నా ఇది గొప్ప సినిమా అని చెప్పారు ఆయన. ఇప్పుడు సాధారణంగా అంత గొప్ప ఫిల్మ్ మేకరు, అలజడి లాంటి సినిమాలు మనకు ఇచ్చారు, సొన్నక్క లాంటి సినిమాలు ఇచ్చిన మనిషి, నేను నా జీవితంలో ఇంత గొప్ప సినిమా చేయలేదు అంటే అది చిన్న మాట అయితే కాదు. ఈ సినిమాకి ఖచ్చితంగా ఆయన సమర్పణలో వచ్చిన సినిమా, ఆయన పేరు నిలబెడుతుంది, ఈ సినిమా నిలబడుతుంది. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Cherry. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mee Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, my name is Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you. Hello everyone, my name is Priya Vadlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you.